ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు. 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసుని ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమైన సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులు వద్దు, నంగి మాట్లొద్దు. బాబాయిని చంపేస్తే ఇప్పటికి కూడా ఊకిల్ట్ బాబాయి తెలియదు. చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు? ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాము.